కామెంటరీస్ మనం బైబిల్ కామెంటరీస్ చదివినట్లయితే ఇంతో కొంత ఆ పడి ఉన్నవాడు ఎవరో కాదు, ఆ పడి ఉన్నవాడు బహుశా సమరయుడై ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టే యాజకుడు రాలేదు, కాబట్టే లేవుడు రాలేదు, కాబట్టే సమరయుడు వచ్చాడు. ఈ రోజులలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నామండి. ఒక వ్యక్తి ఎవరైనా మనం సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అతని యొక్క కులం చూస్తున్నాం, అతని యొక్క మతం చూస్తున్నాం, అతని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాం. అటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి అప్పుడు అతన్ని మనం ఆదరించాలా, అతన్ని మనకు సపోర్ట్ చేయాలా, అతని మనం ఏంటి రెఫరెన్స్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారండి. ఒకరి ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మా కులం వాడా, మా మతం వాడా, మా బ్యాక్గ్రౌండా, మా వాడేనా అనేటువంటి ఆలోచనలు ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారండి. దయచేసి గమనించు సహోదరుడు సహోదరి, నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు నీకు బ్లడ్ అవసరం వచ్చినప్పుడు ఆ బ్లడ్ డాక్టర్ గారు నీకు ఇచ్చేటప్పుడు నువ్వు ఈ మాట అంటావా? దయచేసి డాక్టర్ గారు ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను, నేను పలానా కులం వాడిని, నేను పలానా మతం వాడిని, నా బ్యాక్గ్రౌండ్ ఇది, కాబట్టి నాకు మీరు ఒకవేళ బ్లడ్ ఎక్కించాలనుకుంటే నా కులం వాడిని, నా మతం వాడిని, నా బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్న వాడిని ఒక బ్లడ్ నాకు ఎక్కించండి అని డాక్టర్ గారు నువ్వు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తావా? ఆపదల్లో ఉన్నప్పుడు, నీకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు, నీకు రక్తము కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు కులం చూడవు, మతం చూడవు, వేని పట్టింపులు చూడవు, నువ్వు మేలు పొందేసుకుంటావు. కానీ నీవు మాత్రము ఇతరులకు నువ్వు మేలు చేయవలసి వచ్చినప్పుడు, ఇతరులకు నువ్వు సహాయం చేయవలసి వచ్చినప్పుడు, ఇతరులకు నువ్వు చేయూతనివ్వాల్సినప్పుడు ఎంతో కొంత మా వాడేనా, మా కులం వాడేనా, మా మతం వాడేవాడినా, మా ప్రాంతం వాడేనా అనేటటువంటి ఆలోచనలు కలిగిన అది మంచిది కాదు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు నీకు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక చేత్తో కష్టపడమే కాదు కానీ మరొక చేత్తో కూడా నీ వంతు సహాయ సహకారాలు అందించడానికి దేవుడు ఇచ్చాడనే విషయాన్ని ఎప్పుడు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్న ఆనాడు సమరయుడు వచ్చాడండి. వచ్చి చూడగానే ఇంకా ఏమీ ఆలోచించలేదు, ఇప్పుడు నేను ఇతనికి నేను సహాయము చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నీవు ఒకవేళ నీకు సహాయం చేయాలనిపిస్తే వెంటనే చేసే ప్రయత్నం చేయి. ఎందుకో తెలుసా? అక్కడ నువ్వు సహాయం చేయవలసిన అవసరత నీకు ఏర్పడిందంటే దేవుడే నీ ద్వారా అతనికి, ఎవరైతే సహాయం పొందుకుంటున్నారో అతనికి నీ ద్వారా సహాయము పొందాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దని నీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, క్రీస్తు ప్రేమ, దైవ ప్రేమ నీలో ఉందని నిరూపించుకోమని మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే నువ్వు ఇతరులకు సహాయము చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. నువ్వు ఇతరులకు నువ్వు సహాయము చేస్తావు అనేటటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో మాట ఉంది, నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని వ్రాయబడింది. అప్పుడు నువ్వు అనొచ్చు, నా పొరుగువారు ఎవరు ప్రభువా అంటే దేవుడు తెలియజేస్తున్నాడు, ఆపదల్లో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఆ సహోదరుడే, ఆ సహోదరే నీ పొరుగువాడు అని నువ్వు గ్రహించవలసిందిగా కోరుతున్నా. అలా ఆపదల్లో ఉన్నప్పుడు నీ వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారిని చూసి నీ ముఖాన్ని త్రిప్పుకోక, తప్పించుకోక నీ వంతుగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఆనాడు సమరయుడు వచ్చాడండి. రాగానే తను మనసు ఎంతో కరిగిపోయింది, హృదయం కరిగిపోయింది. ఎలాగైనా సరే ఈ వ్యక్తి నేను సహాయం చేయాలి, నాకున్న దాంట్లో నేను సహాయం చేయాలనేటటువంటి దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. పడి ఉన్న చోటికి వచ్చాడు, అతన్ని చేర తీసుకున్నాడు. పూటకూలి మొత్తం అయితే చేర తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ చేశాడు, నూనె ద్రాక్షరసము రాశాడు, తను ఏదైతే చేయవల్లో అంతా చేశాడు. ఇంకా వీరిని చూసుకోవడానికి, ఇతన్ని చూసుకోవడానికి ఒక పూట కూలవాణి ఇంటికి దగ్గరికి వెళ్ళి అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చి రెండు ధ్యానారములు కూడా ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సమరయుడు ఎవరో కాదండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ఒకప్పుడు సైతాను చేత బానిసలుగా జీవిస్తున్నాం. ఆ సైతాను ఏది చెప్తే అదే చేసాం, ఏ పాపం చేయమంటే ఆ పాపం చేస్తూ వచ్చాం, ఏ సుఖాన్ని అనుభవించమంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి వచ్చాం.
అలాగా సైతాను చేత బానిసలుగా మనము జీవిస్తున్నప్పుడు ఆ సైతాను మనల్ని మన దగ్గర ఉన్నంత దోచేసుకొని, మన దగ్గర ఉన్న సంతోషాన్ని దోచేసుకున్నాడు, మన దగ్గర ఉన్న నెమ్మదిని దోచేసుకున్నాడు, మన దగ్గర ఉన్న సమాధానము దోచేసుకున్నాడు, మన దగ్గర ఉన్న ప్రేమ అనురాగాలని దోచేసుకొని, డబ్బు దోచేసుకొని, ఆస్తి దోచేసుకొని, సమస్తము దోచేసుకొని ఒంటరిని చేసి పడేసి సైతాను ఒంటరిని చేశాడు. అలా మనం ఒంటరి అయి అన్ని కోల్పోయి ఉన్నప్పుడు మంచి సమరయుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను దగ్గరికి వచ్చాడు. మనం ఎక్కడైతే పడి ఉన్నామో ఆ పడి ఉన్న చోటుకే యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనందరినీ ఆయన చేరదీశాడు. కాబట్టి ఈరోజు టీవీలో ఈ వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నీవు ఆత్మీయుడిగా ఆత్మీయురాలుగా కొనసాగుతున్నావు. ఒకప్పుడు నీవు, ఒకప్పుడు నీ జీవితము భయంకరమైన పాపముతో నువ్వు జీవిస్తున్నప్పుడు, పడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా ప్రేమించాడు. కాబట్టి నువ్వు పడి ఉన్న చోటుకే దేవుడు వచ్చాడు. అదండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప ప్రేమ. ఆయన ఏ స్థలంలో ఆయన రావాలనుకుంటాడో ఆయన ఖచ్చితంగా వస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన వస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దావీదు అంటాడు, ప్రభు నేను ఎక్కడ దాక్కుంటానయ్యా, నేను భూమి కింద వెళ్ళినా అక్కడ ఉండవు, సముద్రం కిందికి వెళ్ళినా అక్కడ ఉండవు, మరి ఎక్కడ దాక్కున్నా అక్కడ నువ్వు ఉంటావు, నీ కన్ను దృష్టి ఎదుట నేను దాక్కోలేను ప్రభు అని దావీదు కీర్తనలో సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి, ఒకవేళ నువ్వు ఇంకా పాపము చేత నువ్వు ఇంకా సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తున్నట్లయితే దయచేసి గమనించు, త్వరలో నువ్వు ఒంటరి కాబోతున్నావు. త్వరలో నేను సైతాను పిప్పి పీల్చి వాడు వదిలేస్తాడు. మరి వాడు పిప్పి పీల్చి వదిలేయకముందే ఈ యొక్క సువార్తను విని నువ్వు రక్షించబడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీరందరికీ చెరుకు తెలుసు కదండి, చెరుకు రసం మీరు బహుశా తాగి ఉంటారు. పూర్వపు దినాల్లో చెరుకు రసమును ఏ విధంగా చేసేవారండి, ఒక చెరుకు గడను తీసుకునేవారు, ఆ చెరుకు మిషన్లో పోనిచ్చేవారు. అలా చెరుకు మిషన్లో ఆ చెరుకు గడ వెళ్ళిన తర్వాత ఆ చెరుకు రసం అమ్మే వ్యక్తి ఒక్కసారి పోనించడమే కాకుండా వదిలిపెట్టండి, దానిలో మరలా ఆ చెరుకు గడని మరొక మలుపు మలిచి మళ్ళా మిషన్లోనికి పోనిచ్చే ప్రయత్నం చేస్తాడు. మరలా వచ్చిన తర్వాత మరలా ఇంకొక మడత మడిచి మళ్ళా మిషన్లో పోనిచ్చే ప్రయత్నం చేస్తాడు. అంతగా వచ్చిన తర్వాత ఆ చెరుకు గడని వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్టాడు. మరలా ఇంకొక మడత మలుస్తాడు. అది చూసిన మనం ఇంకెంత ఈ చెరుకు రసం అమ్మే వ్యక్తి ఆ చెరుకు గడను పిప్పి పీల్చి చేయడంత వదిలిపెట్టడా ఏంటి అని మనం ఆలోచిస్తాం. అయినా సరే వాడు ఆఖరి చెరుకు రసం బొట్టు వచ్చేంత వరకు ఆ చెరుకు గడను వదిలిపెట్టాడు. మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ఒక్కసారి నీవు దొంగ దోచుకునేవాడైన సైతాను చేతుల్లో పడ్డావా, నీ దగ్గర సమస్తము దోచుకునేంత వరకు వాడు వదిలిపెట్టాడు, ఖచ్చితంగా వదిలిపెట్టాడు. మరి వాడు దోచుకుంటున్నా ఇంకా నీకు జ్ఞానము రాకపోతే ఎలాగయ్యా ఎలాగమ్మా? చాలామంది త్రాగుడుతూ బానిసవుతూ ఉంటారు. అలా త్రాగుతున్న త్రాగును బట్టి వారి శరీరము పాడవుతుంది, అయినా వినరు. ఆరోగ్యం పాడైపోతుంది, అయినా వినరు. ఉద్యోగం ఊడిపోతుంది, అయినా వినరు. ఇంటి దగ్గర ఉన్నవారు తిడుతున్నారు, అయినా వినరు. కుటుంబంలో సమాధానం ఉండదు, అయినా వినరు. ఆ త్రాగుడు అతన్ని నాశనము చేస్తున్నా కానీ ఆ త్రాగుతున్న వ్యక్తి గ్రహించడే. ఎందుకో తెలుసా? ఆ త్రాగుడికి బానిసైపోయాడు. త్రాగుడికి బానిసయ్యాడు కాబట్టి ఆ త్రాగుడిలో నుండి బయటికి రాలేకపోతున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరు, ఒకవేళ సహోదరుడను ఈ మాటలు వింటున్నట్లయితే, నువ్వు ఒకవేళ త్రాగుడికి నువ్వు బానిస అవుతున్నట్లయితే, దయచేసి గమనించు, ఆ త్రాగుడు వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావో తెలుసా? మొదటిగా నువ్వు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకుంటున్నావు, ఇంట్లో ఉన్న ప్రేమ అనురాగాలకి నువ్వు దూరం అయిపోతున్నావు, ఒంటరి వాడైపోతున్నావు. అయినా సరే నువ్వు త్రాగుడిని విడిచిపెట్టకపోతే ఇంకా నువ్వు సాధించేది ఏముంటుందయ్యా? దయచేసి గమనించు, నిన్ను సమస్తము సుఖము సంతోషం నుండి దూరం చేసే ఆ త్రాగుడికి నువ్వెందుకు దగ్గరవుతావు? ఇక నుండి ఆ త్రాగుని విడిచిపెట్టి రక్షించబడవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తూ, నువ్వు రక్షించబడ్డానికే దేవుడు ఈరోజు ఈ దీన సేవకుడి ద్వారా ఈ రక్షించే వాక్యం అనే కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి శాంతి సమాధానం దూరం చేసే ఆ త్రాగు నుండి వెంటనే బయటికి వచ్చి ఈ ప్రేమ కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తును
యొక్క ప్రేమను నువ్వు ఆస్వాదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆనాడు సమరయుడు వచ్చాడండి, ఆ పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చేర తీసుకొని తను ఏదైతే చేయాలో అంతా చేశాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం మన పాపముల నిమిత్తం ఆయన కలువరి సిలువలో రక్తమును కార్చి ప్రాణాన్ని పెట్టేశాడు. ప్రాణాన్ని ఎందుకు పెట్టాడో తెలుసండి? ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన రక్తము కార్చకపోతే మనమందరము కూడా రక్షించబడడానికి ఆస్కారం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన, ఆయన రక్తం కార్చడం వలన మనము ఎలా రక్షించబడతామంటారుగా? అయితే బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది, క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రపరచును అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. మన పాపముల నుండి మనము విడిపించబడాలంటే, మన పాపముల నుండి మనము పవిత్రపరచబడాలంటే క్రీస్తు రక్తము చేతనే మనము పవిత్రపరచబడతాము. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తమును నీ కోసం, నా కోసం, మనందరి కోసం కార్చాడు. ఆఖరి బొట్టు వరకు ఆయన కార్చాడండి. ఆఖరి బొట్టు వరకు తన రక్తానంతా కూడా దారపోశాడు. ఎందుకో తెలుసా? నీవు రక్షించబడతావని. నీవు రక్షించబడి దేవునిలో ఎదగాలని, నీవు నీ కుటుంబంతో సుఖము, సంతోషము, సౌభాగ్యముతో నీవు జీవించాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తను ఏదైతే చేయాలో అంతా చేశాడండి. అందుకేనే ఒక శ్లోకం ఉంటుంది, సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వ్రాయబడింది. అనగా సర్వలోక పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించవలసిందే. ఆ రక్తము పరమాత్ముడు అవ్వాలి, అలాగే ఆ రక్తము అతను పుణ్యంగా బలి అర్పించాలి. ఎవరు ఈ విధంగా చేసింది, సర్వలోక పాప పరిహారాన్ని పరిహరించింది ఎవరు? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన రక్తము, విలువైన రక్తము మన పాపముల కోసం చిందించాడు. కాబట్టి ఈరోజు మనము రక్షించబడ్డాము. ఈ వాక్యం వింటున్న సహోదరుడు, సహోదరి, ఒకవేళ నీవు రక్షించబడకపోతే, ఈ వాక్యం విన్న తర్వాత నీవు ప్రభువును ప్రార్థన చేసినట్లయితే, ప్రభు నా పాపములను క్షమించు, ఇదిగో నేను సైతాను చేత దోచుకునబడ్డాను, నన్ను సమస్తము నాలో నుండి దోచుకుని నన్ను ఒంటరి వాడిని చేశాడు నాయన అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుడు నువ్వు ఎక్కడైతే నువ్వు పడి ఉంటావో అక్కడ దేవుడు వచ్చి నిన్ను ఆ స్థితిలో నుండి పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెట్టడానికి చాలినవాడు. మంచి సమరయుడు ఎవరో కాదండి, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మంచి సమరయుడు ఆ వ్యక్తి, పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి తన సమస్తము చేసేసాడు. సమస్తము చేసి ఆయన పూట కులవానికి అప్పచెప్పాడు. అలాగే మన కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తము చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని అప్పచెప్పాడు. కాబట్టి ఈ వాక్యం విన్న సహోదరుడు, సహోదరి, నీవు సైతాను చేత నుండి విడిపించాలనే, నిన్ను విడిపించాలి అనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దిగో ఈ రక్షించే వాక్యం అనే కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాడు. కాబట్టి ఆ పాపము నుండి, ఆ సైతాను చేతిలో నుండి నీవు బయటికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే నిన్ను బయటికి తీసుకురావడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి బయటికి రావడానికి నువ్వు సిద్ధమేనా? ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నా. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మంచి సమరయుడు గురించి విలువైన సందేశాలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మంచి సమరయుడు ఎవరో కాదు ప్రభువా, మీరే నాయన. మేము ఒకప్పుడు పడి ఉన్నామని, ఒకప్పుడు నాయన మేము ఆయన సైతాని చేతుల్లో బందీగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా రక్షించావు తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం విన్నవారు ఎవరైతే ఇంకా సైతాను చేత ప్రభువా వారు ఉన్నారో తండ్రి, వారు ఉండి నాయన సైతాను చేత సమస్తము ప్రభు వారు పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఒంటరి వారై ప్రభు ఈ వాక్యం విన్నారో తండ్రి, వారిని మీరే రక్షించి వారిని మీరేనైనా నీ రాజ్యంలో వారసులుగా, వారసులుగా మీరు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ సందేశం అందరికీ ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, నజరేయుడని యేసునామములో ప్రార్థిస్తున్నాం, మీరే వారిని యొక్క అనారోగ్యం నుంచి దూరపరిచి ప్రభువారికి చక్కటి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు ఆ విధంగా నువ్వు స్వస్థపరిచిన తర్వాత వారు కృతజ్ఞులుగా వారు జీవించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అయినా
అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. రక్షించే వాక్యమైన టీవీ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదండి. మీరు కూడా అనేక మందికి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్క్రీన్లో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు కూడా తెలియచేయండి. అంటే దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.